ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాం మనం. మన సీఎం కేసీఆర్ గారు రాత్రి పగలు కష్టపడి మన తెలంగాణ సాధించాడు. సాధించి ఏం చేసిండు? రైతులకు, రైతును రాజు చేయాలి, రైతుని ధనుకుని చేయాలి, రైతుని గొప్పవాణి చేయాలని చెప్పి తలంచి రైతులకు అన్ని రకాల కూడా సదుపాయాలు కల్పించి ఈ రోజు గట్కేశ్వర్ మండలంలోనే ఒక 35 కోట్ల రూపాయలు రైతు బంధు కింద మన మండలానికి రైతు అకౌంట్లలో వాళ్ళ ఖాతాలో జమ అయిన ఘనత మన గట్కేశ్వర్ మండలం. దీనికోసమే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులను అన్ని కూడా తాగునీరు కానీ, సాగునీరు కానీ, 24 గంటల కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆసర పింఛన్లు కానీ, ఈరోజు ప్రతి ఇంట్లో ఒక పెద్ద మనిషి ఉంటే, ఒక అమ్మమ్మ ఉంటే, ఒక నాయనమ్మ ఉంటే, ఒక తాత ఉంటే 2000 రూపాయలు ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేదు, దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఈసారి మన తెలంగాణలో 3 లక్షల టన్నుల ధాన్యం పండించిన ఘనత మన తెలంగాణ రైతులది, మన తెలంగాణ బిడ్డలది. ఎందుకంటే మన దేశానికే ఒక ఆదర్శం, మనం దేశంలోనే మన అన్నపూర్ణ రాష్ట్రం, దేశానికే అన్నం పెట్టే ఎదిగేదాకా మనం జరిగినామంటే అదంతా కూడా మన కేసీఆర్ గారు మనల్ని అంతా ఆదరణ చూపించిండు, మనకు సకల సౌకర్యాలు కల్పించిండు. కాబట్టి మనం ఇంత పెద్ద ఎత్తున మనం ఎదిగినాము, ఇంత పెద్ద ధాన్యం పండిస్తందుకు కూడా మనకు సకాలంలో ఎరువులు కానీ, పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా ఇచ్చినాడు. కాబట్టి ఇదంతా దీనికోసమే 50,000 కోట్లు మన రైతుల, తెలంగాణ రైతుల ఖాతాల జమైనందుకే ఈ సంబరాలు పెద్ద ఎత్తున. కాబట్టి ముగ్గుల పోటీ కూడా పెట్టి పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళందరూ కూడా, ఇవే మా కోడలు, డాక్టర్ ఆమె, ఆమె డాక్టర్, మీరు చూసినట్టు ఉన్నారు అనుకునేరు, డాక్టర్ అనుకునేరు కాదు, డాక్టర్ ఆమె పెద్ద డాక్టర్, ఆమె పెద్ద హాస్పిటల్ నడిపిస్తుంది. మీకు చూసిరు కదా నిన్నటిసంది మొన్నటిసంది, మీకు ఏ రోగం వచ్చినా, ఏ జ్వరం వచ్చినా, ఏ ఆపరేషన్ కావాలన్నా, తలకాయ ఆపరేషన్ అయినా, గుండె ఆపరేషన్ అయినా, మొక్కళ్ళ ఆపరేషన్ అయినా, డెలివరీస్ అయినా, మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఎవరన్నా మహిళలు ఇంకా 7 నెలలు చెక్ చేయించుకోవాలన్నా ఒక రూపాయి లేకుండా మందులతో సహా ఆమె ఇస్తుందని కూడా మీ అందరికీ ఆమె నంబర్ రాసుకోండి. మీరు రాత్రి మగలు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు ఆమె అందుబాటులో ఉంటుంది. మా కోడలు, మా కొడుకు కూడా డాక్టరే. కాబట్టి వీళ్ళిద్దరూ మీకు ఏ రోగం వచ్చినా, ఏ జ్వరం వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా, మీకు సంక్రాంతి కానుకగా, మీ కొత్త సంవత్సరం కానుకగా మీరందరూ నన్ను గెలిపించినందుకు, ఎమ్మెల్యేగా చేసినందుకు, మంత్రి అయినందుకు మీకు కానుక ఇవ్వాలని. ఉచిత వైద్యం అంటే హెల్త్ క్యాంప్ కాదు, పెద్ద పెద్ద 4 లక్షలు 3 లక్షలు ఆపరేషన్లు అయినా సరే ఇవాళ మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కూడా ఈ సాయంత్రమే మా హాస్పిటల్లో షిఫ్ట్ చేయండి. 1 రూపాయి తీసుకోండి, 1 రూపాయి మందులు కూడా, ఎన్ని మందులైనా సరే, 1 లక్ష రూపాయల మందులైనా సరే రూపాయి తీసుకోకుండా మీకు అన్నిటికీ ఇస్తుంది. మీ నంబర్ ఇవ్వమ్మా.